श्री गुरुभ्यो नमः। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। अंदरिकी नमस्कारं। मनकी ज्येष्ठमासములో अमावास्य रोजु आदिवारము ज्येष्ठ अमावास्य ఆదివారము 21/6/2020 ఆ రోజున అద్భుతమైనటువంటి చూడామణిక నామ సూర్యగ్రహణం భారతదేశానికి సంభవించింది। ఈ విషయం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి। మీ అందరికీ గుర్తుందో లేదో, గత 2019 డిసెంబర్ 21న మనకి ఒక సూర్యగ్రహణం సంభవించింది। ఆ సూర్యగ్రహణానికి ఇప్పుడు సంభవించిన సూర్యగ్రహణానికి షష్టకూటమే కారణముగా మనకి కనబడుతోంది। ఈ మధ్య కాలములో అంటే ఈ 6 మాసాలు కూడా అనేకానేక విధములైనటువంటి కష్టములని మనము అనుభవించాం। మనమే కాదు, ప్రపంచ దేశములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనుభవించారు। ఇక్కడ హిందువులుగా మనమందరము కూడా గర్వపడాల్సిన విషయం ఏమిట్రా అంటే, ధర్మము ఎవరు ఎటువంటి ఆచరణ చేసినా తన పని తాను చేసుకు వెళ్తుంది అనేది ఇక్కడ మనకి స్పష్టమైనది। ఎందుకంటే ఆ గ్రహణం వచ్చిన సందర్భమున అనేక మారులు, అనేక మంది పండితులు, గురువులు, స్వామీజీలు ఇత్యాది మంది చెప్తున్నారు, గ్రహణ సమయమునందున మీ ఇష్టానుసారముగా ఉండకండి, భగవత్ నామ స్మరణ చేయండి, హిందువులగా భారతదేశములో మనమందరము ఉన్నందుకు కృతజ్ఞతతో మన ఇష్ట దైవాన్ని ఆరాధన చేయండి అని అందరము మనం ఏమనుకున్నామండి, ఆఫీసులు ఉన్నాయి, మనకు అనేక ఒత్తిళ్లు ఉన్నాయి, వెళ్ళకపోతే మనం పని జరగదు, డబ్బు రాదు అని చెప్పి ఎంతోమంది గర్భిణీ స్త్రీలు, ఎంతోమంది చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలని వెళ్ళేటువంటి వాళ్ళు, లేదు విద్యారంభం చేసుకునేటువంటి వాళ్ళు, విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కూడా వారి వారి పనులని మేము ఎన్ని మార్లు చెప్పినా కూడా వాళ్ళు చేయటం జరిగింది। ఆ విపత్తు దేశానికి కరోనా నామకంగా మనకు వచ్చింది। ఇది ప్రపంచం మొత్తము కూడా అనుభవిస్తోంది। అయితే మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు, అయ్యా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ గ్రహణములు వీటి గురించి అవగాహన ఉండదు కదా, మరి వారు వారికి కూడా ఈ కర్మను అనుభవిస్తున్నారు కదా అని। ఈశ్వరుడి దృష్టిలో ప్రపంచం మొత్తము ఒకటే, మన దృష్టిలో ప్రపంచంలో అదొక ఖండము ఇదొక ఖండముగా మనం చెప్పుకుంటాం। ఇటువంటి గ్రహణ సమయములో భగవత ఆరాధన చాలా ఉత్తమదాయకం। ఈ యొక్క భగవత ఆరాధన కోటి జన్మ ఫలితాలని మనకిస్తుంది। ఈ షష్టకూటమి పూరితమైనటువంటి ఈ గ్రహణము ఏదైతే ఉన్నదో, ఈ గ్రహణము ద్వారా మనమందరము కూడా చాలా ఉన్నత స్థాయికి వెళతాము, అధమ స్థాయికి పడిపోతాము, రెండు మార్గాలు ఉంటాయి। కాబట్టి గ్రహణ సమయములో ప్రతి ఒక్కరూ కూడా ఇష్టదైవాన్ని స్మరణం చేయటము, గ్రహణ అనంతరము మనకి సంబంధించినంత వరకు బ్రాహ్మలకి భోజన పదార్థాలు దానం ఇవ్వటము, దేవాలయ దర్శనములు చేయటము, శాంతి అంటే ఏ నక్షత్రమునందునైతే గ్రహణము సంభవించిందో ఆ నక్షత్రము ఆ రాశికి సంబంధించిన వారు ముఖ్యముగా గ్రహణ శాంతిని చేసుకుంటాం యోగ్యము, తద్వారా వారు బాగుంటారు, వారి నుంచి దేశమునికి కూడా ఎటువంటి విపత్తు ఉండదు। ఇదే శాస్త్రము అనేక మార్లు అనేక విధములుగా చెప్తూ వచ్చింది। ఈ 6 మాసాల కింద వచ్చినటువంటి సూర్యగ్రహణానికి ఇప్పుడు వచ్చేటువంటి జ్యేష్ఠ మాసము యొక్క అమావాస్య యొక్క సూర్యగ్రహణానికి 1:30 మాత్రమే ఎక్కువ। ఇప్పుడు జ్యేష్ఠ మాసములో వచ్చేటువంటి గ్రహణము పోయినటువంటి డిసెంబర్ మాసంలో వచ్చిన గ్రహణము కంటే 30 నిమిషాలు పెద్దగా ఉంటుంది ఈ గ్రహణం। ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణము కాబట్టి అందరూ కూడా ఆ రాహుకు సంబంధించినటువంటి ఆరాధన, సూర్య ఆరాధన చేయటము అతి ముఖ్యము। అతి ముఖ్యముగా చాలామంది గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు,
లేకపోతే వృద్ధులు ఎవరినైతే చూడకూడదు గ్రహణం అంటారు. అట్టి వారు సూర్యకాంతి పడకుండా వారు గృహమునందునే ఉండటం శ్రేయోదాయకం. గ్రహణ ప్రారంభమునందున అంత్యమునందున స్నానము తథ్యము. ముఖ్యముగా అనుష్ఠానము చేసేటువంటి వారు దేవీ ఉపాసకులు మంత్ర ఉపాసకులకి మధ్య స్నానము కూడా చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఈ మూడు స్నానాలని ఆచరించి శుచిగా శుభ్రముగా ఆ రోజు నిత్యకర్మలు ఏమున్నా సరే ఉదయాన్నే గ్రహణానికంటే 3 గంటల ముందుగానే నిత్యకర్మలన్నీ కూడా ముగించుకోవాలి. పితృ కార్యక్రమములు ఏమున్నా సరే మరుసటి రోజు ఆచరించటము ఆనవాయితీగా వస్తున్నటువంటి ధర్మము. ఈ విధముగానే మానవులు గ్రహణ సమయమునందున వారి యొక్క శుద్ధి వారి యొక్క విధానాన్ని పాటించుకుంటూ జీవనాన్ని గడిపితే గ్రహణ బాధలు మనకి తప్పవు. ఆ గ్రహణ బాధల నుంచి మనము బయటపడతాము. అదే విధముగా జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి గ్రహణానికి మరొక గొప్ప విషయం ఉంది. మీకు చెప్పాను షష్టకూటమితో వచ్చినటువంటి గ్రహణము. చాలామంది కూడా చెప్పారు గ్రహ షష్టకూటమి వల్ల ఈ యొక్క పెద్ద పెద్ద రోగములు దేశములు రాష్ట్రములు ఇవన్నీ కూడా అతలాకుతలమవటం జరిగాయండి అని. ఆ యొక్క షష్టకూటమికి సంబంధించే ఈ యొక్క జ్యేష్ఠాదేవి అంటే శరేశ్వరుడి యొక్క భార్య పేరు జ్యేష్ఠాదేవి. ఆవిడ ఈ యొక్క జ్యేష్ఠ మాసానికి కూడా అధిపతి కాబట్టి ఈ మాసములో ఈ గ్రహణము ద్వారా మనకు ఉన్నటువంటి దారిద్ర్యం మొత్తము కూడా తొలగుతుంది. అందరూ విశ్వసించండి, మీరే చూస్తారు ఈ గ్రహణము తర్వాత కరోనా మహమ్మారి దేశాన్ని విడిచిపెట్టి నిదానముగా తన పయనాన్ని మొదలు పెడుతుంది. తద్వారా దేశము సర్వ విధములుగా కూడా అభివృద్ధి చెందుతుంది. అనేక విధములు అయినటువంటి మానసిక ఒత్తిడితో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భగవతారాధన తప్ప మరొక్క మార్గము లేదు. మీకు ఈ విషయమునందున మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. పూర్వమున రాజులకి కష్టం వచ్చినా సరే భగవత్ ఆరాధన చేసేవారు, పురాణాలు చెబుతున్నాయి. అదే విధముగా ఎటువంటి వ్యక్తికి కష్టం వచ్చినా సరే భగవంతుడి మీద భారం పెట్టి కూర్చునేవారు. తద్వారా భగవంతుడు అటుపక్క మనకి ఉన్నటువంటి కష్టాన్ని సులభముగా తీసివేసేవాడు. నమ్మకము చాలా ప్రధానమైనటువంటిదిగా మనకి కనబడుతోంది. ఆ నమ్మకాన్ని మనమందరము కూడా దృఢత్వాన్ని చేసుకుని ఈ గ్రహణ కాలమునందున మనందరము కూడా అద్భుతమైనటువంటి భగవత ఆరాధన చేసి అందరము కూడా సుఖ సంతోషాలుగా ఉందాము. ఓం శుభంకర్యే నమః.